వెల్కమ్ టు జీనా న్యూస్. మన నియోజకవర్గం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నూట డెబ్బై ఐదు రోజులు, నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కార్యక్రమంలో ఈరోజు మనం చర్చించుకుపోయే మరొక నియోజకవర్గం పేరు శ్రీకాకుళం జిల్లాలోని పలాస. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, గత ఎన్నికల్లో ఓటర్ల తీర్పును విశ్లేషిస్తూ ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ఈశాన్య దిక్కులో గల చిట్ట చివరి జిల్లా శ్రీకాకుళం జిల్లా. సిత్రాలు వీరయ్య సిక్కోలు రాజకీయాల్లో అన్నట్లు ఉంటుంది పొలిటికల్ సీన్. ఇక్కడ ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన శ్రీకాకుళం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా బతుకులు మారడం లేదని అనుకుంటున్నారు ఇక్కడి జనం. హక్కుల కోసం పోరాటం నేర్పిన నేల ఇదే, రాజకీయ ఉద్దండులను చట్టసభలకు పంపిన ప్రాంతమూ ఇదే. అలాంటి శ్రీకాకుళం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. గత ఎపిసోడ్లో ఇచ్చాపురం నియోజకవర్గం గురించి విశ్లేషించాం, ఇప్పుడు పలాస నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సిక్కోలు, ఆ పార్టీ నేతలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం వైసీపీ కూడా జిల్లాలో తన ప్రభావాన్ని చాటుకుంటోంది. ఇక జిల్లాల పునర్విభజనలో భాగంగా శ్రీకాకుళం కేంద్రంగా ఎనిమిది నియోజకవర్గాలతో శ్రీకాకుళం జిల్లా ఉంది. ఈ జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆముదల వలస, పాతపట్నం, నరసన్నపేట ఈ శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇక ఈ ఎపిసోడ్లో పలాస నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2009లో పలాస నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది. కాశీబుగ్గా మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నప్పటికీ కాశీబుగ్గా పట్టణం వజ్రపు కొత్తూరు మండలం టెక్కలి నియోజకవర్గంలో ఉండేవి. పలాస పట్టణం మందసం మండలం సోంపేట నియోజకవర్గంలో ఉండేవి. జీడి పరిశ్రమలు, కార్మికులు ఈ ప్రాంతంలో ఒక్కసారిగా అభివృద్ధి చెందడంతో రెండు పట్టణాలు జిల్లా కేంద్రంతో పోటీ పడుతున్న సమయంలో పలాస నియోజకవర్గంగా మారింది. అయితే తాజాగా జిల్లాల పునర్విభజనతో పలాస నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి. అవి పలాస, మందస, వజ్రపు కొత్తూరు. ఇక పలాస నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పలాసకు టూరిస్టు శాఖ వైట్ గోల్డ్ సిటీగా నామకరణం చేసింది. పలాస నియోజకవర్గంలో సుమారు 45 కిలోమీటర్ల గల జాతీయ రహదారి, పలాస వంటి పెద్ద రైల్వే స్టేషన్తో పాటు పూండి, మందస, సున్నాదేవి వంటి స్టేషన్లతో రైలు మార్గం ఉంది. వజ్రపు కొత్తూరు మండలం సముద్ర తీర ప్రాంతంలో టూరిజంతో పాటు 32,000 మందికి పైగా మత్స్యకారులకు జీవనాధారమైన చేపల వేటకు అవకాశం ఉంది. మందస మండలంలో అతి ఎత్తైన మహేంద్రగిరి పర్వతాలు ఉన్నాయి. 26,000 మందికి పైగా గిరిజనులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పలాసతో పాటు మూడు మండలాలను కలుపుకొని ఉద్యాన ప్రాంతం ఉంది. కొబ్బరి, జీడి మామిడి, మునగ, దుంప ఇలా ఉద్యాన పంటలు ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇక ఓటర్ల సంఖ్యను మనం పరిశీలన చేస్తే పలాస నియోజకవర్గంలో 1,91,562 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 94,827 మంది పురుష ఓటర్లు ఉంటే 96,699 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే ఇక్కడ మహిళా ఓటర్లే గెలుపోటములను ప్రభావితం చేయగలరని చెప్పొచ్చు. ఇక పలాసలో జరిగిన ఎన్నికల డేటాను ఒకసారి మనం పరిశీలన చేస్తే పలాస నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి.
ఇది జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2019లో వైసీపీ ఇక్కడ గెలుపొందింది. ఇక 2009లో జరిగిన ఎన్నికలను ఒకసారి మనం విశ్లేషిస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, బీజేపీ, లోక్సత్తా, సిపిఐ ఇలా ప్రధాన పార్టీలతో పాటు భారతీయ సధర్మ సంస్థాపన అనే మరో పార్టీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తం 8 మంది పోటీ పడగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసిన జుత్తు జగన్నాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 47931 ఓట్లు లభించాయి. మొత్తం ఓట్ల శాతంలో ఆయనకు 40.52% ఓట్లు లభించాయి. ఇక ద్వితీయ స్థానంలో తెలుగుదేశం పార్టీ టికెట్ పై పోటీ చేసిన గౌతు శ్యామ్ సుందర శివాజీ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆయనకు 34.76% ఓట్లు, అంటే 41117 ఓట్లు లభించాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటీ పడిన పిఆర్పి అభ్యర్థి వంక నాగేశ్వరరావుకు 22213 ఓట్లు దక్కాయి. మొత్తం ఓటింగ్ శాతంలో ఆయనకు 18.8% ఓట్లు పడ్డాయి. ఇక ఇదే ఎన్నికల్లో పోటీ చేసిన లోక్సత్తా పార్టీ అభ్యర్థి మజ్జి సుధా బాలకు 1401 ఓట్లు లభించాయి. ఇక మొత్తంగా 2009లో పలాస అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 1,60,605 ఓట్లు ఉండగా 1,18,288 ఓట్లు పోలవటం ఇక్కడ విశేషం. ఈ పోలింగ్లో తన సమీప ప్రత్యర్థి గౌతు శ్యామ్ సుందర శివాజీపై 6,814 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జుత్తు జగన్నాయకులు గెలుపొందారు. ఇక 2014 ఎన్నికలను మనం ఒకసారి విశ్లేషిస్తే 2014 ఎన్నికల్లో నోటాతో సహా మొత్తం 12 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు జై సమకేంద్ర పార్టీ, ఆప్, లోక్సత్తా పార్టీ, బహుజన సమాజ్ పార్టీ సైతం తన అభ్యర్థులను బరిలో నిలపడం విశేషం. టీడీపీ నుంచి గౌతు శ్యామ్ సుందర శివాజీ, వైఎస్ఆర్సీపీ నుంచి బాబురావు, జై సమకేంద్ర పార్టీ నుంచి కణితి విశ్వనాథం, కాంగ్రెస్ నుంచి నాగేశ్వరరావు వంక, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మజ్జి శారద, సిపిఐ నుంచి చాపార వెంకటరమణ, సిపిఎం నుంచి తమ్మడ సన్యాసిరావు, బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి గుంటూ జంగయమ్మ, లోక్సత్తా పార్టీ నుంచి తమ్మినాన మాధవరావు, ఆప్ పార్టీ నుంచి బమ్మిడి సంతోష్ కుమార్, ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మర శంకర్రావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 1,37,294 ఓట్లు చెల్లగా అత్యధికంగా 69,658 ఓట్లు సాధించి సైకిల్ గుర్తుపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గౌతు శ్యామ్ సుందర్ ఇక్కడ గెలుపొందడం మనం విశేషంగా చూడొచ్చు. ఇక రెండవ స్థానంలో వైసీపీ అభ్యర్థి బాబురావు వజ్జ నిలిచారు. ఆయనకు పోలైన ఓట్లు చూస్తే 52133 ఓట్లు పోలటం మనం చూడొచ్చు. మొత్తం ఓట్ల శాతంలో గౌతు శ్యామ్ సుందర్కు 50.74% ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి బాబురావు వజ్జకు 37.98% ఓట్లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ ఎన్నికల్లో 17,525 ఓట్ల మెజారిటీతో టీడీపీ నేత గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఈ ఫలితాలను విశ్లేషించుకుంటే ఉత్కంఠభరితంగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో టీడీపీ ఆధిక్యం సాధించగా తొలిసారి పోటీ చేసిన వైసీపీ ధీటైన పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు పేడకలగా మిగిలేయనడంలో సందేహం లేదు. అలాగే కొత్తగా ఆవిర్భవించిన జై సమకేంద్ర పార్టీ కానీ ఇతర పార్టీలు స్వతంత్రులు ఎలాంటి ప్రభావం చూపలేక పూర్తిగా చతికిలబడ్డాయి. ఇక 2019 ఎన్నికలను మనం విశ్లేషిస్తే 2019 ఎన్నికల్లో నోటాతో కలుపుకుంటే 10 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ పడ్డారు. వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు, టీడీపీ నుంచి గౌతు శిరీష, జనసేన నుంచి కోత పూర్ణచంద్రరావు, బీజేపీ నుంచి కొర్రాయి బాలకృష్ణ, కాంగ్రెస్ నుంచి మజ్జి శారద, సిపిఐ ఎంఎల్ నుంచి పోతనపల్లి కామేశ్వరరావు, ఇండిపెండెంట్లుగా దున్నా వాసుదేవ్, మనోజ్ నాలా నాగుల, మామిడి ప్రసాద్ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం వైసీపీ టీడీపీల మధ్య జరిగింది. ఈ పోరులో పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి బరిలో నిలిచిన సీదిరి అప్పలరాజును ప్రజలు ఎన్నుకున్నారు. ఆయనకు 76603 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి గౌతు శిరీషకు 60,356 ఓట్లు దక్కాయి. ఇక మూడవ స్థానంలో నిలిచిన జనసేన అభ్యర్థి కొత్త పూర్ణచంద్రరావుకు
6133 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే ప్రధానంగా పోటీ టీడీపీ వైసీపీ మధ్య జరిగినట్లు మనకు అర్థమవుతుంది. ఇక మొత్తం ఓట్లలో సీదిరి అప్పలరాజుకు 51.9% ఓట్లు పోలవగా గౌత్ శిరీషకు 40.9% ఓట్లు పోలయ్యాయి. ఇక పలాస నియోజకవర్గానికి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సీదిరి అప్పలరాజుకే ఎక్కువ ఓట్లు పోలవడం ఇక్కడ విశేషం. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ ఉంది? ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే నియోజకవర్గం పలాస. మంత్రి సీదిరి అప్పలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌత్ కుటుంబానికి ఈ నియోజకవర్గం పెట్టని కోట. అలాంటి ప్రాంతంలో మొదటిసారి బరిలో నిలిచి గౌత్ కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టారు సీదిరి అప్పలరాజు. రాబోయే ఎన్నికల్లోనూ ఆయనే బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే జనాలను కలుసుకోవడం మొదలుపెట్టారు ఆయన. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నారు. జనాల నుంచి సీదిరికి మంచి స్పందనే లభిస్తున్నా పార్టీలో స్థానికంగా గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. లోకల్ లీడర్లు దువ్వాడ శ్రీకాంత్, హేమబాబు చౌదరి లాంటి నేతలు సీదిరికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. పలాసలో మంత్రి అనుచరులు భూ కబ్జాలు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారన్న విమర్శలు ఇక్కడ లేకపోలేదు. సీదిరికి ఇవి మైనస్గా మారుతున్నాయి. టీడీపీలో పరిస్థితులు మరోలా ఉంది. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌత్ శిరీష సరిగా నడిపించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. మంత్రి సీదిరిని ఎదుర్కోవడంలో ఆమె విఫలం అవుతారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి శిరీషకు టికెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లు కనిపిస్తున్నా ఎన్నికల నాటికి ఏదైనా జరగవచ్చు అనే చర్చ వినిపిస్తోంది. ఇక పలాసలో జనసేన పార్టీ పుంజుకుంటోంది. పవన్తో పాటు జనసేన నేతలు నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో వరుస పర్యటనలు చేయడం యువతను ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందనే విషయం ఒకసారి విశ్లేషిద్దాం. సిక్కోలు జిల్లా రాజకీయమంతా ఒక ఎత్తు అయితే పలాస సెగ్మెంట్ పాలిటిక్స్ మాత్రం మరో ఎత్తు. ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేసిన వేయకపోయినా భగ్గుమనే పరిస్థితి నెలకొన్నాయి. లీడర్ల మాటలు కోటలు దాటుతున్నాయి. తోలు వలిచేస్తామని ఒకరంటే కాళ్ళు విరగ్గొడతామని మరొకరు అంటున్నారు. దాంతో లోకల్ పాలిటిక్స్ ఫుల్ హీట్ మీద నడుస్తున్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజు గౌత్ ఫ్యామిలీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. ఇదిలా ఉండగానే అధికార వైసీపీలో మరో వర్గం మంత్రి సీదిరికి పక్కలో బల్లెంగా మారింది. ఇలాంటి పరిస్థితులను దాటుకుని మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌత్ ఫ్యామిలీ తమ పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా? కీలకంగా ఉన్న మత్స్యకారులు ఏ జెండా వైపు ఉండబోతున్నారు? ఇవన్నీ సస్పెన్స్గా ఉన్నాయి. పలాస నియోజకవర్గంలో 210,000 పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో మత్స్యకార సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. వారి తర్వాత కళింగ యాదవ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఒకప్పుడు గౌత్ ఫ్యామిలీకి పలాస ప్రాంతం పొలిటికల్ అడ్డగా ఉండేది. సోంపేట నుంచి గౌత్ లచ్చన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసుడిగా గౌత్ శివాజీ సోంపేట నుంచి 5 సార్లు, పలాస నుంచి 1 సారి, మొత్తంగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వయోభారంతో గత ఎన్నికల్లో గౌత్ శివాజీ ఎన్నికల బరి నుంచి తప్పుకుని తన కుమార్తె గౌత్ శిరీషను బరిలో దించారు. ఇక మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీదిరి అప్పలరాజు గౌత్ కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టారు. అయితే ఇప్పటిదాకా జరిగిన 3 ఎన్నికల్లో 3 పార్టీల అభ్యర్థులకు పట్టం కడుతూ వచ్చారు పలాస ప్రజలు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2019లో వైసీపీ వేవ్లో సీదిరి అప్పలరాజు గెలిచారు. ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా వరుసగా 2 సార్లు అధికారం అప్పగించలేదు పలాస ప్రజలు. దాంతో ఈసారి అక్కడ ఎలాంటి రిజల్ట్ రాబోతుందన్నది స్థానికంగానే కాదు, శ్రీకాకుళం జిల్లా మొత్తం ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకు మనం ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్నాం. అయితే పలాస నియోజకవర్గానికి సంబంధించి ఓ ఆసక్తికర అంశం చర్చనీయాంశకంగా ఉంది. అదేంటంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలోని పలాస నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఈ నియోజకవర్గంలో పురుషులు గెలుస్తారు, కానీ చక్రం తిప్పేది మాత్రం మహిళలే. అనే వాదన ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా దీనిని అవుననే అంటున్నాయి. విషయంలోకి వెళితే పలాస నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సీదిరి అప్పలరాజు విజయం సాధించారు.
ప్రస్తుతం ఈయనకు జగన్ బీసీ కోటలో మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా నియోజకవర్గంలో మాత్రం సీదిరి సతీమణి శ్రీదేవి చక్రం తిప్పుతున్నారు. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు శ్రీదేవి ముందుకు కదిలారు. అప్పలరాజు మత్స్యకార సామాజిక వర్గమే అయినా శ్రీదేవి కాళింగ వర్గానికి చెందిన ఆడపడుచు కావడంతో ఎందుకైనా మంచిదని అన్ని వర్గాల ఓట్లను సమీకరించేందుకు శ్రీదేవి కూడా దూకుడుగా వ్యవహరించి పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు అప్పలరాజు మంత్రి కావడంతో నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అధికార అనధికార కార్యక్రమాలకు శ్రీదేవి హాజరవుతున్నారు. చిన్నపాటి ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. దీంతో మంత్రి గారి సతీమణి దూకుడుపై చర్చ జరుగుతోంది. అయితే ఈ నియోజకవర్గంలో కేవలం ఇప్పుడు మాత్రమే ఇలా జరగడం లేదని అంటున్నారు పరిశీలకులు. గతంలో టీడీపీ తరపున గౌతు శ్యామసుందర శివాజీ విజయం సాధించారు. 2014 నుంచి 19 వరకు నియోజకవర్గంలో ఆయన కుమార్తె జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష అన్నీ తానే చక్రం తిప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల నుంచి పార్టీ తరపున జరగాల్సిన కార్యక్రమాల వరకు కూడా అన్నీ శిరీషే చూసుకునేవారు. ఇక సమస్యలు చెప్పుకునేందుకు శిరీషనే కన్సల్ట్ అయ్యేవారు అక్కడ ప్రజలు కూడా. సో పలాసలో పురుష అభ్యర్థులు గెలిచినా మహిళా నేతలే చక్రం తిప్పుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గౌతు ఫ్యామిలీకి సీదిరి ఫ్యామిలీకి కొంత తేడా ఉంది. గౌతు శిరీష చక్రం తిప్పినా ఆమె టీడీపీ కీలక నేతగా ఉన్నారు. కానీ మంత్రి సతీమణి శ్రీదేవి మాత్రం వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు. సో ఈ తేడా ఒక్కటే చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సీదిరి అప్పలరాజు తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై 16,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పలాస పవర్ పాలిటిక్స్కి కేరఫ్గా మారిందనే టాక్ వినిపిస్తోంది. మంత్రి సీదిరి తన అధికార బలంతో ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారని, విపక్ష నేతలను టార్గెట్ చేసి అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేయిస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను పక్కన పెడితే మరోసారి పలాస నుంచి గెలిచేందుకు మంత్రి సీదిరి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరిని టచ్ చేస్తున్నారు. ఇక పలాస నియోజకవర్గం వైసీపీలో ఏర్పడిన గ్రూపులు సీదిరి అప్పలరాజుకు తలనొప్పిగా మారాయి. స్థానిక నేతలు దువ్వాడ శ్రీకాంత్, హేమబాబు చౌదరి, జుత్తు నీలకంఠం లాంటి వాళ్ళంతా మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సీదిరి ఏకపక్ష తీరుతో జిల్లాలోని మెజారిటీ సామాజిక వర్గం సైతం ఆయనకు దూరం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ గ్రూపులకు చెక్ పెట్టడంలో సీదిరి విఫలమవుతున్నారనే చర్చ నడుస్తోంది. పైగా మంత్రి అనుచరులు భూ కబ్జాలు అక్రమమైన ఇంకు పాల్పడుతున్నారనే విమర్శలు ఆయనకు మైనస్గా మారుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ నేతలైతే మంత్రి అప్పలరాజే భూదందాలు చేస్తున్నారంటూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. కానీ సీదిరి మాత్రం తాను ఫెయిర్ పాలిటిక్స్ చేస్తున్నానని చెబుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అన్ని పనులు దాదాపు పూర్తి చేశానంటున్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్దానం వాసులకు వంశధార నీరు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సాధించానని చెబుతున్నారు. మంచినీళ్లపేటలో హార్బర్ నిర్మాణానికి త్వరలోనే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొస్తానని ఆయన చెబుతున్నారు. ఇక ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాకే ఎన్నికలకు వెళతామంటున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే పార్టీ బలోపేతంపై గౌతు శిరీష ఫోకస్ చేసిందన్నట్టు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో గౌతు కుటుంబానికి ఉన్న ప్రత్యేకత మరో కుటుంబానికి లేదు. గౌతు అనగానే సర్దార్ గౌతు లచ్చన్న టక్కును గుర్తొస్తారు. స్వాతంత్ర సమరయోధుడిగా, రైతు నాయకుడిగా, ఆచార్య ఎన్జి రంగా సహచరుడిగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు గౌతు లచ్చన్న. సుమారు 3.5 దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లా రాజకీయాలపై ప్రత్యేక ముద్ర వేసిన లచ్చన్న తనయుడు గౌతు శ్యామసుందర శివాజీ సైతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశారు. అప్పట్లో ఉన్న సోంపేట నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు, అంటే 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2009 ఎన్నికల్లో పలాసకు జరిగిన తొలి ఎన్నికల్లో
టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివాజీ ఓటమి పాలయ్యారు. రాజకీయ జీవితంలో ఇదే ఆయన తొలి చివరి ఓటమి. 2014 ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన శివాజీ అత్యంత సీనియర్ అయిన తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ చంద్రబాబు పక్కన పెట్టడంతో కృంగిపోయారు. పూర్తి కాలం పాటు మంత్రిగా చేయాలన్న ఆశ తీరకుండానే ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి తన వారసుడాలిగా కుమార్తె శిరీషను తెరపైకి తెచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో తండ్రి స్థానంలో పలాస నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గౌతు శిరీష ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని పలాసలో ఎలాగైనా పసుపు జెండా ఎగరవేయాలని గౌతు శిరీష చూస్తున్నారు. ఇందుకోసం రాజకీయంగా గట్టిగానే ప్రయత్నిస్తోంది. తన తండ్రి తాతల నుంచి వస్తున్న క్యాడర్ని కలుపుకుపోతూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు గౌతు శిరీష. కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటానని చెబుతున్నారు. నేరుగా వాళ్లతోనే మమేకమవుతున్నారు. అయితే శిరీష విశాఖలో ఉంటూ పలాస రాజకీయాలు నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో శిరీష భర్త వెంకన్న చౌదరి పలాస రాజకీయాల్లో జోక్యం చేసుకుని అతిగా వ్యవహరించారన్న విమర్శలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతున్నాయి. ఇక మంత్రి అప్పలరాజు హయాంలో పలాస పూర్తిగా నాశనమైపోయిందనే విమర్శలు చేస్తున్నారు. తన తండ్రి హయాంలో ట్రైబల్ ఏరియాని అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను సైతం పూర్తి చేశామంటున్నారు శిరీష. మంత్రి సీదిరి అప్పలరాజు వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని గౌతు శిరీష అంటున్నారు. పలాస నియోజకవర్గంలో జనసేన పుంజుకుంటోంది. ఈ సెగ్మెంట్లోని మత్స్యకార గ్రామాల్లో పవన్ ఇప్పటికే చాలాసార్లు పర్యటించారు. ఇక స్థానికంగా ఉన్న జనసేన నాయకులు తరచుగా ఈ గ్రామాల్లో పర్యటిస్తూ దాంతో ఆ గ్రామాల్లోని యువత జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతోందనే టాక్ వినిపిస్తోంది. పలాసలో బీజేపీ ప్రాబల్యం అంతగా కనిపించడం లేదు. వారసత్వ రాజకీయాలకు తెరపడింది. రాబోయే ఎన్నికల్లో మంత్రి సీదిరి గౌతు శిరీష మధ్య ఎలక్షన్ ఫైట్ ఉండబోతుందనేది క్లియర్గా అర్థమవుతోంది. ఇక ఓవరాల్గా వచ్చే ఎన్నికల్లో పలాస అసెంబ్లీ సెగ్మెంట్లో ఎలాంటి సీనరీ కనిపించనుంది, ఓటర్ నాడి ఎలా ఉంది, ఇలాంటి విశేషాలను రెండవ భాగంలో చూద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి జీ9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.